जय तेलंगाना। इगो रामन वच्चिंडु मन दग्गर की जय तेलंगाना अन्नप्पुडु मनं चेते तप्पोते आंध्र को अयिना आर्मूर को अयिना अनुकुंटाडु मरि। जय तेलंगाना जय तेलंगाना। वेदिक मीद उन्न गौरव पेद्दलु स्थानिक मंत्रिवर्युलु पोचारं श्रीनिवास रेड्डी गारिकि अदे विधंगा मा निजामाबाद उम्मडि जिल्लाकु संबंधिंचिन 9 मंदि शासन सभ्युलकु शासन मंडली सभ्युलकु मा एंपी गारु बीबी पटेल गारिकि मा राज्यसभा सभ्युलु गारिकि स्थानिक शासन सभ्युलु तम्मुडु आशन्न गारि जीवन रेड्डी गारिकि मरियु वेदिक मीद उन्नटुवंटि ZPTCలకు ఎంపీపీలకు ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లకు స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా సీనియర్ నాయకులకు పార్టీ సీనియర్ నాయకులకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। మరి అందరికన్నా ఎక్కువ ఇంత ఎండకోర్చి పొద్దు నుండి బైక్ ర్యాలీ తోని అన్నను సాధారణంగా ఆర్మూర్ ముఖద్వారం దగ్గర నుండి తీసుకొనొచ్చినటువంటి మా తమ్ములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। అట్లానే ఇంత ఎండ పొద్దైతుంటే కూడా మా ఆడబిడ్డలంతా ఓపికగా కూర్చున్నారు వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఇవాల మనందరికీ తెలుసు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్న ముందు మూడు రాష్ట్రాలు వచ్చాయి। ఆ మూడు రాష్ట్రాలలో కూడా ఇవాలటికి కూడా రాజకీయంగా సుస్థిరత అన్నది లేదు। అది జార్ఖండ్ కావచ్చు మరి ఛత్తీస్గఢ్ కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు అట్లనే మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా అందరూ మాట్లాడుకున్నారు ఇంకొక రాష్ట్రం వస్తున్నది ఇక్కడ కూడా రాజకీయంగా బాగుండదు నక్సలైట్లు వస్తారట ఇంకోటైతదట అని చాలా రకాలుగా మాట్లాడారు। కానీ ఆ మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా మనం తప్పని నిరూపిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారి సహకారంతోని వారి ఆలోచనతోని వారి యొక్క గైడెన్స్ తోని మనందరం కూడా ఇవాల రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 గా నిలబెట్టుకున్నాం। ఇదివరకు ఇక్కడ పచ్చపార్టీ ఉంటుండే వాళ్ళకి చుక్కలు చూపించినం ఆ తర్వాత కుట్రలు చేసే కాంగ్రెస్ పార్టీ ఉంటుండే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి ఇవాల మొత్తం తెలంగాణలో ఏదైనా ఒక పార్టీ ఉన్నదంటే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఉన్నదంటే అది ఆ గులాబీ జెండా పార్టీయే కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచేటటువంటి మన టిఆర్ఎస్ పార్టీయే। మరి ఎందుకు ఇంత బలంగా ఉంది టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల కోసం ఆలోచన చేస్తది మా అక్క చెల్లెల కోసం ఆలోచన చేస్తది। ఎప్పుడన్నా ఎవరన్నా బీడీ కార్మికుల గురించి మాట్లాడినరా ఎప్పుడన్నా ఎవరన్నా ఒంటరి మహిళల గురించి మాట్లాడినరా ఏనాడన్నా 200 పెన్షన్ వస్తే మరి నెల తిరిగేసరికి ఏం తింటారు ఎవరన్నా అని ఆలోచన చేసినరా। మరి ఇవాల్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బిడ్డకి సీఎం గారు మీ బిడ్డగా వచ్చి మట్టిలోంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి మన కష్టం తెలిసిన బిడ్డ కాబట్టి అన్నిటి మీద అందరి మీద ఆలోచన చేస్తా ఉన్నారు। మరి వాళ్ళ ఆర్మూర్ లో గాని నిజామాబాద్ లో గాని పెద్ద సంఖ్యలో మా మైనారిటీ సోదరులు ఉంటారు బహుత్ హి జ్యాదా తాదాత్ మే హమారే ఖవాతిన్ యహాన్ పే ఆజ్ ఆర్మూర్ సే హాజర్ హువే ఆప్ సబ్కో భీ మే శుక్రియా అదా కర్తీ హూ ఇత్నే ఖడీ ధూప్ మే ఆప్ హమారే వాస్తే హమారే సర్కార్ కే దో బాతే సున్నే కే లియే యహాన్ పే ఆయే ఆప్కో మే బహుత్ బహుత్ శుక్రియా అదా కర్తీ హూ ఆప్కో భీ మాలూమ్ హై కేసీఆర్ సాహబ్ హమేషా గరీబోం కే తరఫ్ హమేషా మైనారిటీయోం కే తరఫ్ आप हमदर्द रहते हैं और सोचते हैं और आपके वास्ते बहुत सारे स्कीम लेके आए अंटे ఒక పక్క పేదవారు ఇంకొక పక్క మైనారిటీలు ఇంకొక పక్క తెలంగాణలో ఉండే విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించి ఇవాల రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మా జిల్లాలో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతా ఉన్నది। ఇవాల గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారికి మేము చెప్తా ఉన్నాం కృతంసారి జరిగినటువంటి మెంబర్షిప్ కన్నా చాలా పెద్ద సంఖ్యలో మా దగ్గర మా జిల్లాలో మెంబర్షిప్ జరిగింది। ఒక్క మా జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి 51 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే ఇవాల 75 లక్షల మంది ఈ సంవత్సరం టిఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు। ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను మరి చూపేటటువంటివే కాబట్టి మన ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మా మీద నమ్మకం ఉంచినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మరి మనందరికీ తెలుసు తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకి తెలంగాణ సంస్కృతిలోనే అన్న చెల్లెలకు ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంటది। అన్న అంటే అమ్మ పదంలోంచి మొదటి అక్షరం నాన్న పదంలోంచి రెండో అక్షరం రెండు కలిపితేనే అన్న అవుతాడు। అమ్మ యొక్క ఆత్మీయత నాన్న యొక్క బాధ్యత। మరి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఆడబిడ్డలు ఆడవిల్లలు నాకు ఎట్లాంటి తోబుట్టు ఉంటే బాగుంటదని కోరుకుంటారో ఆ దేవుణ్ణి అట్లాంటి అన్న ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను।
మరి నేను చాలా గర్వపడతా ఉన్నాను ఈ అన్న ఇవాల నా ఒక్కడికే అన్న కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ అన్న తమ్ములందరికీ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా పని ఏదానికి బరువు నెత్తిన ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు మరి భగవంతుడు ఇంకా ఆయనకు బలం ఇవ్వాలని మీరు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి ఇవాల అన్న మన జిల్లాకొచ్చిను నా పార్లమెంట్ పరిధిలో ఉండేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి వారు తీర్చగలుగుతారనే ఉద్దేశంతోని వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా పార్లమెంట్ లో దాదాపుగా 5 మున్సిపాలిటీలు ఉంటాయి గ్రామాలకు మనం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకున్నాం కానీ మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఇంతవరకు నిధులు ఇవ్వలేకపోయినాం మా నిజామాబాద్ జిల్లాలో బోగన్ ఆర్మూర్ నిజామాబాద్ కార్పొరేషన్ అటు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మెట్పల్లి కోరుట్ల ఈ 5 మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ నా పార్లమెంట్ పరిధిలోకి వస్తది మరి వీటన్నిటికీ కూడా దయచేసి మా మున్సిపల్ కార్పొరేషన్ కొక 100 కోట్లు మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికీ కూడా 50 కోట్ల రూపాయల చొప్పున ఒక 350 కోట్ల రూపాయలను అనౌన్స్ చేసి వెళ్ళవాల్సిందిగా అన్నగారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదే విధంగా మా నిజామాబాద్ జిల్లా అంటే పచ్చని జిల్లా రైతులకు పేరు పెట్టినటువంటి జిల్లా కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో రైతాంగంతో పాటు వ్యాపారంతో పాటు వ్యాపార ఆధారిత పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అవి సోయా ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు సెపరేట్ గా వ్యాపార ఆధారితమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు అవి రావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీలో చేసేటటువంటి ప్రణాళికలో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా మా జిల్లాలో చదువుకున్నటువంటి యువతి యువకులు చాలా మంది ఉన్నారు ఇవాల చదువుల కోసం తెలంగాణ యూనివర్సిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం 800 ఎకరాల భూమితోని మా నిజామాబాద్ లో ఉన్నది దాన్ని ఐటి కనుసంధానం చేస్తూ ఒక మినీ టీ హబ్ లాగా ఇక్కడ గనుక ఏర్పాటు చేయగలిగితే చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా మంచి అవకాశం ఉంటదని చెప్పి మరి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ విధానాల్లో నిజానికి కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోనంతగా మా జిల్లాకు వచ్చిండ్రు ఏ జిల్లాకి ఇవ్వనని నిధులు కూడా మా జిల్లాకి ఇచ్చిండ్రు మరి వారి బాటలోనే మీరు కూడా పయనిస్తూ మా జిల్లాపైన ప్రత్యేక ప్రేమ చూపిస్తారని గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారిని మా రామన్నను కోరుతూ నేను మళ్ళా ఒకసారి ఆర్మూర్ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ జై తెలంగాణ